नमस्ते वेलकम टू मनसेन जनसेन पार्टी वेटी को मुख्यमंत्री व्यक्तुटो वाल फैर ब्रांड्स उठर वाल वेस्ट गोदावरी जिलेपड़ी ताड़ेपल निजर्ग बोलीशेट्टी श्रीनिवास बोलीशेट्टी श्रीनिवास पेर चेते वेस्ट गोदावरी जिले की फैर ब्रांड इवा आयन तो मन आयन तो माटा वाराही मुझे वेस्ट गोदावरी जिले में पार्टी परस्थित वाराही तरवा पार्टी परस्थित अभी आयन मैं तेसकंद सर नमस्ते सर नमस्कार अभी सर एला सर बहुना सर गत चूसक स्तब्धग जनसेन पार्टी मे अद्यक्ष वाराही यात्र पेर ची जनक तरवा एला पार्टी परस्थित चला बहुत ऐक्चुअल इंका जन टीडीपी जनसेन कल लेते इला मीमांसल को ऐक्चुअल जनसेन पार्टी ग्राफ चाला बहुत इपड़ना मुख्यमंत्री असमर्थ पनीर मीद जन चिराग उसे तक अने परस्थित राष्ट्र मुख्यमंत्री गार परपाल जो दी एदे वैक्यूम तीसानी इंका जनसेन के अवकाश होते कल्याण गार वर्वा ऊपरी कोसागर इंचारजील मैदी जनसेन कार्यकर्ता आधा मन प्रजो उठे खचिंग जनसेन पार्टी विजयगतम एगरे प्रती चोट ना उदेश सर ओपन का माटडुकुंटे कल्याण बाबू गारे वच्चिनप्पुडु वच्चे क्राउड इंचार्जिलु कानी पनितनं कानी नियोजकवर्गंलो चूपिंचलेकपोतुन्नारु अंटे एमंटारु सर डिफरेंट गा उन्नदंडि इप्पुडु मेमु कूडा इक्कड चाला र्यालीलु चेस्तू उंटाम चाला मीटिंग्स पेडुतू उंटाम प्रजल्लो तिरुगुतू उंटाम खच्चितंगा जनं उन्नारु जनसेन अंटे गैदरिंग चेसुकोवाल्सिन अवसरं उंदि एंदुकंटे अंदर्नि कलुपुकेल्डं राजकीयं अंदर्नि मन तीसुकुनि मन प्रजल्लोकि प्रभुत्व व्यतिरेक कार्यक्रमाल प्रभुत्व मंचि चेस्ते मंचि अनि चेप्पाल चेड्डदि चेड्डदि अनि चेप्पोवाल्सिन अवसरं प्रतिपक्ष पार्टीलु कूडा उंदि దాని బేస్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి అదే విధంగా కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు కూడా రెండు చోట్ల ఆయన సొంత ధనాన 35 కోట్ల రూపాయల్ని పేద ప్రజలకు రైతులకు కౌలు రైతులకు ఇచ్చిన సందర్భం ప్రజల్ని కదిలించే సందర్భం ఎందుకంటే ఇది ఇప్పటివరకు ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ కుటుంబ నేపథ్యంలో కూడా అంత డబ్బు ఇచ్చిన సందర్భం ఎక్కడ లేదు మీరు రాజశేఖర్ రెడ్డి గారు కానీ అంత ముందున్న సంజీవ్ రెడ్డి ఇంకా ఎవరైనా ఇంకా జలగమంగళరావు గారు కానీ ఇంకొకళ్ళు అని ఎవరు కూడా ఈ రకంగా రైతులను ఆదుకోవడానికి సొంత డబ్బుని మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి ఆయన సంపాదించిన ధనాన్ని పేద ప్రజలకు ఖర్చు పెట్టడం అన్నది ప్రజలు బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు అదే అధికారం లేకుండానే కళ్యాణ్ గారు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అధికారం ఇస్తే జనసేన పార్టీకి రాష్ట్రంలో ఉన్న ప్రజల ఇబ్బంది తగ్గుతాయని ఆలోచన ప్రజలు ఉన్నారు దాన్ని మనం ప్రజల్ని జాతకంగా మోటివేట్ చేయాల్సిన అవసరం లోకల్ లీడర్స్ కు ఉందని నేను అభిప్రాయపడుతున్నాను సార్ ఒక విషయం తీసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్నే జనసేన పార్టీ టార్గెట్ చేసుకుందంటే ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటే కనుక ఒక కులాన్నే టార్గెట్ చేసుకుంటూ పార్టీ బలోపేతం చేద్దాం అనుకుంటారా మీ అధ్యక్షులారు అది పొరపాటండి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంతా చేయాలని ఉన్నప్పుడు కూడా ఎక్కువ సీట్లు వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో బాగా వస్తాయి కాబట్టి ఎందుకంటే వచ్చే చోట ఎక్కువ ప్రయత్నం చేసి ఉన్న చోట్ల కూడా తిరుగుతారు ఉన్న చోట్ల కూడా ఇప్పుడు విశాఖపట్నంలో 5 రోజులు వార రోజులు ఉన్నారు అక్కడ విశాఖపట్నం వెళ్ళారు ఇప్పుడు తిరుపతి వెళ్తారు మళ్ళీ అన్ని చోట్ల తిరుగుతారు అన్ని కాన్స్టిట్యూన్సీలు కవర్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు మామూలుగా క్రౌడ్ పుల్లర్ ఆయన యాక్చువల్గా జనాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పని కాబట్టి ఏంటంటే అందరు లీడర్స్ లాగా ఈయన మామూలు నడిచి వెళ్ళిపోయి తిరిగే పరిస్థితి ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి కాబట్టి అందుకు ఆయన ఈ వారాహి యాత్రలో రావడం కరెక్టు ఈ రకంగా మీటింగ్లు పెట్టడం జనాన్ని మోటివేట్ చేయడం అనేది మంచి సందర్భం జనసేన పార్టీ నాయకులు కూడా దీన్ని ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత మాలాంటి వాళ్ళు కూడా ఉంది మేము అదే పనిలో ఉన్నాం ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ప్రజలు ఆదరిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ మీ అధ్యక్షుల వారు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చినా కూడా సేమ్ అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడుతుంటారు దీన్ని ఏ విధంగా చూసుకోవాలంటే కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేద్దాం అనుకుంటుంది ఈ ప్రభుత్వం ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ మీద అడుగుతారు ఏమంటే మీరేంటి పోలవరం ప్రాజెక్టు ఎందుకు అవ్వట్లేదు దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటి విశాఖకు కమ్మేస్తే మనం ఏం చేయాలి ప్రత్యేక హోదా రాకపోతే మనం ఏం చేయాలి ఇప్పుడు ఇంకొక ఇబ్బందులు ఏంటి ఇసుక రేటు ఎక్కువ అమ్ముతున్నాం దీన్ని తగ్గించవలసిన అవసరం ఉంది పేద ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కొన్ని కొన్ని అంశాల్లో ప్రణాళికాబద్ధంగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతంగా మాట్లాడి డైవర్షన్కి వెళ్తారు ఎందుకంటే చేతగానో డైవర్షన్కి వెళ్తాడు ఇప్పుడు అదే సమర్థుడు ఏం చేస్తాడు అబ్బాయి మేము పలా పని చేస్తాం దాంట్లో అవినీతి లేదు మీరు నిరూపించండి ఇప్పుడు అవినీతిని నిరూపించడం అనేది చాలా కష్టం అయినప్పుడు కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఇవాళ 4 నెలలు అయిందండి ఇసుకి ఇవాళ కాంట్రాక్ట్ అయిపోయి జేపీ కంపెనీకి అయిపోయింది ఇవాళ 4 నెలల నుంచి ఒక్కొక్క
జిల్లాలో 18 నుంచి 20 కోట్లు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బు ఎక్కడ పోతోంది? గవర్నమెంట్ ఖజానాకి వెళ్లకుండా ఈ డబ్బు ఎక్కడ పోతోంది? దీనికి ఎందుకు ఆన్సర్ చేయరు? ఎందుకు టెండర్ పిలవరు? మీరు ఫ్రీగా ఇచ్చేస్తే తప్పులేదు. మీరు డబ్బులు తీసుకున్నారుగా, లారీకి 30,000 అవుతుంది, 30 నుంచి 35,000 అమ్ముతున్నారు, ట్రాక్టర్కి 5,000 నుంచి 8,000 అమ్ముతున్నారు. అంటే ప్రజల డబ్బులు లూటీ జరుగుతూ ఉంటే ప్రజలకు బాధ్యత లేదా? నాయకులకు బాధ్యత లేదా? అధికారులకు బాధ్యత లేదా? సార్, ఈ విద్యా అంశం మీరన్న అంశమే తీసుకుంటే ఇప్పుడు ప్రశ్నిస్తున్న మీ అధ్యక్షులు గత 5 సంవత్సరాల్లో ఎందుకు మాట్లాడలేదనేది అధికార పక్షం వల్ల వాదన. గత 5 సంవత్సరాల్లో ఏమైపోయి ట్విట్టర్ పక్షం అంటే మాట్లాడతారా? అన్ని ట్విట్టర్లోనే రాలేదంటారు. కళ్ళు మూసుకుని మాట్లాడితే మనం ఏం చేయలేము. మంగళగిరి మీటింగ్లో లోకేష్ బాబు అవినీతి గురించి, ఇసుక్ గురించి మాట్లాడారు. కాకినాడ మీటింగ్లో బీజేపీ ఇచ్చేది ప్రత్యేక ప్యాకేజ్ అనేది పాచిపోయిన లడ్డూతో పోల్చారు. దానికి బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కూడా గొడవ పడిన సందర్భం. అంటే మేము ఎక్కడ కలిసిన వాళ్ళతో ఎలక్షన్లో ఒక మంచి జరగాలి, రాష్ట్రం విడిపోయింది, బాగుపడాలంటే ఒక అనుభవజ్ఞుడు కావాలని చెప్పి మోడీ గారు ప్రతిపాదన మీద, మోడీ గారు చెప్పిన దాని మీదట టీడీపీ పార్టీకి అన్కండిషనల్గా మద్దతు తెలియజేయడం జరిగింది. అంతేగాని మీరు మేము చెప్పినట్టే చేయాలి, మాకు ఇది కావాలి, మాకు బంధువులు ఇవ్వాలి, నాకు రాజ్యసభ కావాలి, లేదా అది కావాలని అడగలేదే. అయ్యేం తీసుకోలేదు, ఇస్తానని వద్దన్నాడు కదా. కాబట్టి అడగడం అన్నదే వాళ్ళ చెవులు మూసుకుపోతే నేను చెప్పలేను. మంగళగిరి మీటింగ్లో మా అడగలేదా? ఇసుక గురించి చెప్పలేదా? లోకేష్ బాబు అవినీతి గురించి చెప్పలేదా? అవినీతి సందర్భాలు మాట్లాడిన సందర్భం మనం చూసాం కదా. అప్పుడు ఈరోజు దాని గురించి మాట్లాడవలసిన అవసరం ఏం లేదు. ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో మేము అధికారంలో లేవు, మాకు ఎక్కడ పవర్ లేదు, మమ్మల్ని వదిలేండి. తెలుగుదేశం వాళ్ళు మీరు మాట్లాడుకోండి ఏదైనా ఉంటే. మేము సపోర్ట్ చేసాం, మరి అలా అయితే మీకు కూడా షర్మిల సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఎక్కడుంది షర్మిల? విజయం ఎక్కడుంది ఈరోజు? మీరు మీకు సపోర్ట్ చేసి మా అన్న బదులు అన్నీ చేస్తానని చెప్పి ఇక్కడ లూటీ జరుగుతుంటే తెలంగాణకి ఎందుకు వెళ్ళిపోయింది అమ్మాయి? మీరు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు, షర్మిలని అడగండి, ముందు విజయమ్మని అడగండి, నా బిడ్డకు ఓటేయండి, నా బిడ్డను ఆదరించండి. అంటే ఇప్పుడు కూడా గౌరవ అధ్యక్షుల పదవులు కూడా మన త్యాగం చేసిన అయినా కూడా నా కొడుకుని మీ చేతులు అప్పచెప్పాను అంటుంది కదా. ఏమంటే ఏ తల్లి ఏ కొడుకుని సపోర్ట్ చేయదండి? మీ అమ్మగారు మీకు సపోర్ట్ చేయరా? కానీ మీకు అక్కర్లేదు అన్నారు కదా. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి వదిలేసి కూతురిని తీసుకొని ఆవిడ హైదరాబాద్ ఎందుకుంటుందండి? ముఖ్యమంత్రి తల్లికి ఎక్కడ ఉండాలి, అక్కడ ఉండాలా? ఎన్ని అవమానాలు భరిస్తూ ఉన్నారు వాళ్ళు, పోలీసులు తీసుకెళ్తూ ఉన్నారు, ఈవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు కొట్టింది, ఇవన్నీ ఏంటి బా, ఇది ఏం జరుగుతుంది? మీరు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు, దాని ముందు మీరు ఆలోచించుకోండి. మీ సొంత చెల్లిని రోడ్ల మీద తిప్పి జగనన్నమని బాలం అని చెప్పి ప్రజల్లో తిప్పి మా అన్నోత్తే రాష్ట్రం మారిపోద్దని చెప్పింది. ఏం మారిపోయింది ఈ రాష్ట్రంలో? అడుగుతూ ఉన్నాం, చెప్పమని సమాధానం. పవన్ కళ్యాణ్ అడుగుతా మీకు రైటే ఉంది. పవన్ కళ్యాణ్ ఏమైనా పవర్ షేర్ తీసుకున్నాడా? పవన్ కళ్యాణ్ డబ్బు సంపాదించారు రాజకీయాల్లో? సో మీరు అంటున్న అంశంలో ఇద్దరు ఆడపిల్లలు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేస్తారని. మరి ఇదే అధ్యక్షులు మీ అధ్యక్షులు మాట్లాడిన మాటలు లేడీ మన ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో చాలామంది మహిళలు మిస్ అవుతున్నారని అధికార పార్టీ అడుగుతుంది, మీకు ఎలా వచ్చి ఇది నిజమా ప్రూవ్ చేయాలి అప్పుడు మళ్ళీ మీరు ఎవరు కౌంటర్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు లక్ష్యాలు ఇచ్చాం, మీకు చూడలేదు మరి అయితే కౌంటర్ ఇవ్వకపోవడం. లెక్కల పరంగా ఏంటండి, ఇప్పుడు ఇంతమంది మిస్ అవుతున్నారు, దాని మీద మీరు ఒక మీటింగ్ పెట్టి అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుందా, పవన్ కళ్యాణ్ మీద ఉంటుందా? చేతగానే అడుగుతాడు ఆడేవాడండి, ఎవరి దగ్గర ఉంటుంది? వాలంటీర్లు ఎవరి దగ్గర ఉన్నారు? సచివాలయం ఎవరి దగ్గర ఉంది? ఐఏఎస్ వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? ఏం పీకుతున్నారు వీళ్ళందరూ అడుగుతున్నాను. మీరు కూర్చొని మీరు మీటింగ్ పెట్టి అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా బయటకు వెళ్తుంది, ఈ ఆడపిల్లలు ఏమైపోయారు, ఏ రకంగా జరిగిందో మీరు ఎందుకు చెప్పండి ఆన్సర్? మేము క్వశ్చన్ అయితే మీరు మళ్ళీ మా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. మీరు ఒకటి అడిగారు నన్ను, నేను ఆన్సర్ చెప్పాలా? అంతేగాని మీరు అన్నది వాలంటరీ వ్యవస్థ అనేది కరెక్ట్గా జరగట్లేదని. మళ్ళీ స్టాండ్ మార్చారు పవన్ కళ్యాణ్ గారు, వాలంటరీలు అందరూ కాదు కొంతమంది వాలంటరీలే అంటున్నారు కదా. ఏమండి, వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పుడు అందరికీ వస్తుంది. ఓ రాజకీయాల్లో ఒకటి అవినీతి చేస్తే నాలంటోడు కూడా వస్తుంది. మీ అవినీతి పరులు కాదు, రాజకీయాలు అంటే ఇలా చెత్తగా ఉన్నాయి, ఎదవలే తయారయ్యారు అంటే అందరిని అనుందించుకోవాల్సిన అవసరం లేదు. నేను నిజాయితీగా ఉన్నాను, నాకేం అది వర్తించదు, నేను అడిగితే నేను సమాధానం చెప్తాను. అదేవిధంగా వాలంటీర్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అందరూ అవరు కదా, ఒక వ్యవస్థలో ఉండొచ్చు. అది వాలంటీర్ వ్యవస్థ బాస్ ఎవరో, దానికి ఎవడో, దానికి ఊజ్ రెస్పాన్సిబుల్ పర్సన్. వాళ్ళ వల్ల తప్పు జరిగినాయి, ఒక మర్డర్ చేశారు, ఒక పెన్షన్ డబ్బులు పట్టుకుపోయారు, వివాహం లేపుకెళ్ళిపోయాడు, ఎవరు ఆన్సర్ చేస్తారు దానికి? పనిష్మెంట్ ఎవరు అనిపించాలా? ఆ కుటుంబాలు అనిపిస్తాయా? జగన్మోహన్ రెడ్డి అనిపిస్తాడా? లేదా మంత్రులు అనిపిస్తారా? వాళ్ళకి ఏంటి పనిష్మెంట్? ఓకే, ఎలా గవర్నమెంట్ అవుతారు వాళ్ళు? అంటే చుట్టూ తిప్పి జగన్మోహన్ రెడ్డి గారిదే బాధ్యత అంటారు. మరి ఎవరు పెడితే వాళ్ళ బాధ్యత అవుతా నాదవుద్దా? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ నేనే పెట్టానని గొప్పగా చెప్పాడు కదా, మరి దీని అన్నింటికి పరిణామాలు, జరిగే పరిణామాలు ఒకటి కాదు 100 ఉన్నాయి.
ఇలాంటి సంఘటనలు అంటే ఏంటి, ప్రభుత్వ అజమాయిషీ లేదాలకి, కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేయించేస్తున్నారు. ఇప్పుడు మీరు మన మా వ్యక్తిగత సమాచారం వాళ్ళకి ఎందుకండి, మా ఆధార్ కార్డు వాళ్ళకి ఎందుకు, ఓ పక్కనేమో మీరేమో వదలగొడుతున్నారు, మీ ఓటీపీ ఎవరికి షేర్ చేయకండి, మీ వ్యక్తిగతమైన సమాచారాన్ని ఎవరికి ఇవ్వద్దని చెప్తున్నారు. మరి ఈరోజు మీరు ఎందుకు మళ్ళీ వాలంటీర్లు పంపించే సమాచారం తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. వాళ్ళకి ఈ పెన్షన్ రాదు, వాళ్ళకేమో బియ్యం కార్డు తీసేయాలి, లేకపోతే వాళ్ళకి సైట్ రాదు అని మీరు ఎలా నిర్ధారిస్తున్నారు? వాళ్ళకి ఏం రైట్ ఉందని అడుగుతున్నారు వాళ్ళు? మీ సచివాలయం స్టాఫ్తో కదా అడిగించాలా? ఇప్పుడు మీరు అడిగించాల్సింది ఎవరితోనే? ఒక సమాంతర వ్యవస్థనే ప్రెసిడెంట్ వ్యవస్థకి, ఒక మా ఎంపీడీసీ జడ్బీసీ విలువ లేని వ్యవస్థను ఒకటి తయారు చేశారు. అలాంటప్పుడు ఈ ఎలక్షన్స్, ఈ గొడవలు, ఈ డబ్బులన్నీ వేస్ట్ కదా. మీరు ఒక వ్యవస్థను సమాంతరంగా నడపాలని నడిపేయండి. మీకు ఒక్కడికే విలువ ఉండాలా? మీ మాట ఐఏఎస్ వాళ్ళు వినాలా? కానీ సచివాలయం వాలంటీర్ ఉద్యోగులు సర్పంచ్ మాట వినరా? సర్పంచ్ నిధులు మీరు ఖర్చు పెడతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది మీ అధ్యక్షులు వారిని తీసుకుంటే నిజంగా స్థిరమైన రాజకీయం చేస్తున్నారా? అంటే ఇప్పటికి కూడా ఇంకా ఒక 60 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి కానీ, ఒక 50 ఇయర్స్ కానీ, లేకపోతే ఒక సర్టెన్ జోన్ ఆఫ్ పీపుల్కి ఇంకా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు, ఈయన స్థిరమైన రాజకీయాలు చేయట్లేదు. ఒక నిమిషం ఒక పార్టీకి అండు ఒక కప్పు ఉంటే ఇంకో నిమిషం ఇంకో పార్టీకి అండు ఒక కప్పు ఉంటున్నాడు తప్ప స్థిరమైన రాజకీయం చేయట్లేదు అంటారా? వాళ్ళంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏమన్నా అడిగేవాడు 100 అడుగుతాడండి. ఒక రాజకీయం చేసేవాడు, బాధ్యత మోసేవాడు చాలా కష్టం ఉంటుంది. ఒక పార్టీ నడపడం అంత ఈజీ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 100 చెప్పి అధికారంలోకి వచ్చాడు, ప్రత్యేక హోదా తెచ్చేస్తాను, పోలవరం ప్రాజెక్టు అవ్వలేదా అని 100 మాటలు మాట్లాడి మద్యపాన నిషేధం చేసి మీ దగ్గర ఓటు అడుగుతా వస్తాడు. ఓటు అడిగి మద్యపాన నిషేధం చేశాడా? సో రాజకీయాల్లో ఏంటంటే చాలా కన్ఫ్యూజ్. డబ్బు ఉన్నప్పుడు రాజకీయం చేయడం వేరు. పవన్ కళ్యాణ్ గారి మాటలోనే ఒకసారి నాకు ఎందుకు సార్ అధికారం చేసేవాడు మాటలోనే కన్ఫ్యూజ్. నేను వైనాడు 175 ఈ రోజు పేదల తరపున పోరాడతానంటాడు. ఇవాళ పేదల భూముల మీద పెత్తందారులు పెత్తనాం, అవునా కదా? ఇవాళ ఎస్సీ ఎస్టీ భూములన్నీ ఎవరు కొన్నారు? దాన్ని అన్ని ఎవరు రిలీజ్ చేశారు? కాబట్టి ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. ఇవాళ మా పార్టీ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఆర్థికంగా మాకు వెసులుబాటు లేదు, మా పార్టీకి వెసులుబాటు లేదు. ఒక పార్టీకి ఏమో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 14 సంవత్సరాలు చేసిన వ్యక్తి అధ్యక్షులుగా ఉన్నారు. ఇంకో పార్టీకి ఏమో స్వయన చంద్ర ముఖ్యమంత్రి చేశాడు, ఈయన కూడా ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. విపరీతమైన డబ్బుతో ఆయన మదం ఎక్కిపోయి కొట్టుకుంటున్నాడు. సో ఈ డబ్బుతోనే రాజకీయం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఇలా స్వచ్ఛత లేదు, ప్రజలకు ఏదో మేము ఏదో చేసామనే దానికి ఇక్కడ అర్థమే లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక కన్ఫ్యూజ్. అండ్ యాక్చువల్గా ఏంటంటే మేము ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాం, ఒక గంట ఒక పార్టీతో కాదు, ఇప్పుడు జరిగింది ప్రజెంట్ ఉన్నారా? ప్రజెంట్ బీజేపీతో పొత్తులో ఉన్నాం. అంటే ఎక్కడ కార్యక్రమాలు ఉమ్మడికి ఎక్కడ చేయట్లేదు కదా, ఉన్నారా? ఎక్కడ చేయలేదు అంటే జిల్లా స్టేట్ నాయకత్వాలు కలవలేదు. సో మొన్నటిదాకా కాబట్టి ఈరోజు అప్పుడు కూడా ఆయన మోడీ గారితో అమిత్ షా గారితో టచ్లో ఉన్నారు. కేంద్రంలో మీకు చాలా సఖ్యత ఉంది కానీ రాష్ట్ర పరంగా ఎక్కడ లేదు. లేదు ఇప్పుడు కూడా చేయలేదు, ఇప్పుడు చేయట్లేదు. ఈ పురంధరేశ్వరి వచ్చే కానీ మారాలి. సో మారతాకి ప్రయత్నం చేద్దాం. నేను ఏంటంటే బీజేపీ సెంటర్లో ఉంది కాబట్టి మనం ఏంటి, పోలవరం ప్రాజెక్ట్ రావాలన్నా, ప్రత్యేక హోదా తేవాలన్నా, విశాఖ ఉక్కు ఆపాలన్నా కొంత లైజన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా తప్పట్టం ఆ విషయంలో, కానీ రావాల్సింది అడుగుతలేదని మేము చెప్తాం. ఇప్పుడు మీకు మ్యాండేట్ ఇచ్చారు, 22 మంది ఎంపీలను ఇచ్చారు. మీరు 5 ఎంపీలు 6 ఎంపీలు ఉన్నప్పుడు రిజైన్ చేశారు ఏంటి ప్రత్యేక హోదా కోసం? ఈరోజు మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదని అడుగుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెచ్చేవచ్చు కదా, పవన్ కళ్యాణ్ నెగ్గించలేదే, పవన్ కళ్యాణ్ ఒక సీటు కూడా లేదే. సభల్లో మాట్లాడకుండా, చట్టం చేయకుండా, శాసనం రాయకుండా నీకు ఎలా చేస్తారు వాళ్ళు? కాబట్టి ఏంటంటే మీరు తప్పుకోండి. మేము తీసుకురావాలనుకుంటే మీరు అడిగే వాళ్ళకి నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఇవన్నీ తీసుకురావంటే మీరు రిజైన్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. అధ్యక్షులు ఏమంటారంటే ఒకసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఒక నిమిషం ఒక సభలో అంటారు, ఇంకో నిమిషం నాకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదంటారు, మీరు అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యేని అవుతానంటారు. గాజువాకలు ఒక మాట, గూడెల్లో ఒక మాట, బేవర్లో ఒక మాట అనేది కొంత డౌట్ని కానీ కొంత డిస్టర్బెన్స్ని కానీ క్రియేట్ చేస్తుంది పబ్లిక్ స్పీచెస్లో. నేను అదే చెప్తున్నాను, ఒక ముఖ్యమంత్రికే స్థిరం లేదు. ఒక పార్టీ నడిపే వ్యక్తికి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఈ ఎలక్షన్ ఎలా ఫేస్ చేయాలి, మన దగ్గర డబ్బు లేదు, వీళ్ళు డబ్బుతో రాజకీయం చేస్తూ ఉన్నారు, కుల రాజకీయం చేస్తూ ఉన్నారు, క్రైస్తవులు డబ్బులు అన్నారు, పాస్టర్లు డబ్బులు అన్నారు, ఇమామలు డబ్బులు అన్నారు, వీళ్ళని ఫేస్ చేయాలంటే ఒక్కళ్ళే చేయగలమా లేదా, లేకపోతే టీడీపీతో కూడా కలిసి వెళ్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ రకరకాల ఆలోచనలు ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చేదాకా పొత్తులు రావండి,
అప్పుడే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీకు అంటే మీకు ఇంకా నమ్మకం కుదరలేదా మీ పార్టీ సింగిల్ గా వెళ్తే జనాల్లోకి మేము ఎమర్జ్ అవుతాం మమ్మల్ని నమ్ముతారు. మాకు నమ్మకం లేదండి, మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాను కదా మీకు. అదొక్కటే కారణమా? మా దగ్గర డబ్బులు లేకపోతే కారణం డబ్బు ఉంటే మేము అన్ని చోట్ల పోటీ చేస్తాం. అంటే మీరు చెప్పారు కదా డబ్బు లేకుండానే రాజకీయం చేస్తారు. ఎవరు చెప్పారండి అలా? ఏం చెప్పి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏంటంటే సామాన్యుడిని రాజకీయాల్లో నిలబెట్టి ఎలక్షన్ చేయించాలని కళ్యాణ్ గారు కోరిక. అంతేగాని మీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాపీ టీ ఇవ్వకోకుండా మీరు రాజకీయం చేయమని ఎవరికి చెప్పలేదు, మాకు చెప్పలేదు. ఇప్పుడు ఎవడైనా డబ్బు ఇచ్చారని ఒప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి వేటికి 1000 ఇచ్చి రాష్ట్రం అంతా కొన్నాడు మొన్న, అందుకే ఆయన నెగ్గాడు. ఇవాళ మేమేం కొనలేకపోయాం, మేము ఓడిపోయాం అంటే ఏంటి? డబ్బు రూల్ చేస్తుంది కదా ఇక్కడ. కాబట్టి డబ్బు ఉంటేనే రాజకీయం, డబ్బుతో లింక్ పడి ఉంది. ఇవాళ కూడా వైసీపీ నమ్మకం ఏంటి? మేము ఓటుకి 5000 ఇచ్చి ఓడించేస్తాం అన్నారు కదా. పవన్ కళ్యాణ్ ఓడించేస్తాం, లోకేష్ ఓడించేస్తాం, చంద్రబాబుని ఓడించేస్తాం, నన్ను ఓడి, అవన్నీ ఏంటంటే డబ్బు అనేది లేకుండా రాజకీయం జరగదు. వారాహి ఎలా నడుపుతున్నారు మరి డబ్బు లేకుండా? డబ్బు లేకుండా వారాహి నడుపుతాకే ఎంత డబ్బు కావాలి మీకు? రాష్ట్రం నడిపి డబ్బు కావాలి ఏంటి? సెట్ ఆఫ్ టీమ్ ఉంది, 24 మంది బౌన్సర్లు ఉన్నారు, ఫుడ్, 300 మంది ఉంటారు, ఏమవుతుంది? 300-400 మంది ఉంటే భోజనాలకు ఏమవుతుంది? మాలాంటి వాళ్ళు మేము పెట్టుకుంటాం వస్తే ఎవరి కాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళందరికీ అరేంజ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. నడపకుండా ఏమవుతుంది? మేము నడిపేమే ఇక్కడ 400 మంది ఉన్నారు ఇక్కడ వారాహితో పాటుగా ఆయనకు ఉన్న ప్రత్యేకమైన సిబ్బంది, ఆయన సెక్యూరిటీ కానీ, ఆయన కూడా ఫాలో అయ్యే వాళ్ళు కానీ, మీడియా పీపుల్ కానీ, అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు కానీ, ఏ అన్ని డిపార్ట్మెంట్స్కి ఆ ఖర్చు అయితే అవుతుంది కదా. అప్పుడు అప్పుడు మీలాంటి ఇన్ఛార్జీలు భరించారు. అంతే ఇన్ఛార్జీలే పార్టీ నడపాలంటే మరి ఆయన ఎంత డబ్బు అని తెస్తాడు? సినిమాలో వచ్చిన డబ్బులంతా అయిపోతూ ఉంది, సినిమాల డబ్బులన్నీ ఖర్చు పెడతా ఉన్నాడు పక్కన. మరి మా వంతుగా మేము కూడా పార్టీకి చేయాలి కాబట్టి మా వంతుగా మేము కూడా ఖర్చు పెడతాం. మరి సినిమాల పరంగా అంబటి రాంబాబు గారు మొన్న ఏదో సినిమాకి అంతా మొత్తం బడ్జెట్ అంతా వచ్చింది, ఎంత లాస్ వచ్చింది ప్రొడ్యూసర్ కంటూ ఆయన జలవనరుల శాఖ మంత్రి అయ్యండి కూడా కొంత బడ్జెట్ చెప్తాడు బ్రో సినిమాకి. ఏమంటారు? ఆడికి పోలవరం చూసుకోమనండి. ఆడికి ఎందుకు సినిమాలు గొడవ? నీ తెప్పాలను దొంగమంటే నువ్వు వెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ నాకేం తెలియదు, ఇప్పుడు అవుతుందో తెలియదు అని నాకు సంబంధం ఏంటి? అదంతా అధికారులు చూసుకుంటారు అన్న పోటుగాడు ఆడి బ్రో బడ్జెట్ సినిమా బడ్జెట్ నిర్మాతకు తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది, ఆడికేం తెలుస్తుంది. పనికిరాని మాటలు మాట్లాడటం అనవసరం. మీకు ఇచ్చిన ఏదైతే శాఖ ఉందో ఆ శాఖ మీద పట్టు సాధించండి. ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో మీకు బోల్డెన్ ఫెసిలిటీస్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ ఫెసిలిటీస్ వాడుకుని ప్రజలకు మంచి చేయండి. అందుకని బ్రో సినిమా నీకు ఎందుకు? బ్రో సినిమా ఏమైతే నీకు ఎందుకు? బోళా శంఖ నీకేమైతే నీకు ఎందుకు? అదేమన్నా రాష్ట్రాన్ని కూడి పెట్టేదా? అది వినోదం. ఆ వినోదం అందరూ ఎంజాయ్ చేస్తారు. నచ్చినోడు నచ్చదు, నచ్చినోడు నచ్చదు. అతను నియోజకవర్గం దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఫైట్ చేసేది ఒక డిప్యూటీ సీఎంతో. సో ఆయన ప్రతిదీ కూడా మీ యొక్క సామాజిక వర్గ ఈక్వేషన్స్ ప్లాన్ చేస్తూనే మీకు చెక్ పెడుతూ వస్తారు. ఇలాంటి వాటి అన్నిటి మీరు ఎలా ఎదురెళ్తున్నారు? అతను ఏం చేసినా ఈ కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ నెగ్గడు. ఎందుకంటే అతను కలెక్షన్ కింగ్. అతను డబ్బు లేకుండా ఏ పని చేయడు. అతనికి డబ్బు ఇస్తే ఇల్లు ప్లాన్ వస్తుంది, డబ్బు ఇస్తే బిల్డింగ్ ప్లాన్ వస్తుంది, డబ్బు ఇస్తే ఎలా అపార్ట్మెంట్ ప్లాన్ వస్తుంది, డబ్బు ఇస్తే అనధరీ లేవు అమ్ముకోవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా మీ యొక్క నియోజకవర్గంలో ఒక గ్రామంలో 200 కుటుంబ సభ్యులు జనసేనకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారా? ఎవరన్నారు? ఎక్కడి నుంచి? ఆయన పార్టీ పేజీలోనే ఉన్నది. ఆయన ఉంటా పెట్టుకుంటా, నేను పెట్టుకుంటాను. వైసీపీ వాళ్ళంతా నా వెనకాల ఉన్నారని ఉంటారా ఏంటి? మా పార్టీ నుంచి ఎవడో వెళ్ళలేదు, మా పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు ఎవడో వెళ్ళలేదు. చెప్పనండి ఎవడో యాక్టివ్ మెంబర్షిప్ ఊరిని వాళ్ళు అక్కడ పైన సీట్ రాదనే ఉద్దేశంతో అలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. 200 కుటుంబాల ఎవడ చెప్పమనండి, ఏ ఊరో చెప్పమనండి, పేర్లు చెప్పమనండి, పార్టీ సభ్యత్వం చూపించమనండి. గంగపాలము ఏదో సంథింగ్ ఒక పాలలో ఒక 200 కుటుంబాలు అన్ని అబద్ధాలండి. జనసేన నుంచి రిజైన్ చేసి వాళ్ళ పార్టీలో చేరినోడు ఎవడం లేడు. 200 కుటుంబాలు కాదు, 2 కుటుంబాలు కూడా చేరలేదు. అది అసలు బొలిశెట్టి బలం ఏంటంటే ఏం చెప్తారు సార్? చాలేపల్లిగూడెంలో నిజాయితీ, డెవలప్మెంట్, డబ్బు ఆశించకుండా పనిచేయడం, పేదలను ఆదుకుంటాం, కష్టాలు చేస్తాయంటారు ఈ రోజుల్లో. అయితే అయితే మంచి చేస్తాం, అవ్వకపోతే బాధపడేది ఏం లేదు. నాకు ఆశయం కోసం పనిచేస్తుందో ఆశతో పనిచేయట్లేదు. సో నాకు గెలుపు ఓటమి పెద్ద సంబంధం లేదు. సో కొంత ఇది వ్యక్తిగత క్వశ్చన్. కొన్నాళ్ళ వరకు మీకు పిఎస్సీ చైర్మన్కి కొంత గ్యాప్ క్రియేట్ అయింది, మీడియా పరంగా కానీ ఇండైరెక్ట్గా కానీ. అది ఇప్పుడు బాగుందంటారా? ఇప్పుడు అక్కడ రిలేషన్ అంతా నాకు ఎప్పుడు ఎవరితోనూ గొడవ లేదు. ఒక అంశంలో వచ్చినప్పుడు కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, కుటుంబంలో కూడా ఉంటాయి కదా, మీ ఇంట్లో కూడా ఉంటాయి కదా, దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు అతనికి ఏ రకమైన ఇష్యూ లేదు. నేను పిఎస్సీ చైర్మన్గా ఆయనకి ఇచ్చి గౌరవం ఆయనకి ఇచ్చాను, నాకు ఇచ్చి గౌరవం నాకు ఇచ్చాను. మారుంది అయితే ఇప్పుడు బాగుంది రిలేషన్? ఎప్పుడు బాగానే ఉంది, నాకు అప్పుడు బాగానే ఉంది. తీసుకుంటే తాడేపల్లిగూడెం అనేది జనసేన అడ్డాగా ఉంది,
కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూసుకుంటే బూత్ లెవెల్లో కానీ ఇంకా బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కానీ బుల్షెట్ శ్రీనివాస్ గారు ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అంటున్నారు. దాన్ని అసలు ఏ విధంగా దానికి చెప్తారు? ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? ఎవరు చెప్పారు? అవలే ఏం లేదు, నాకు తెలిసే గత 4 సంవత్సరం నుంచి చేసి పని అదే. అన్ని చోట్ల కమిటీలు వేసాం, మహిళా కమిటీలు వేసాం, బూత్ కమిటీలు వేసుకుంటున్నాం, అవుతాయన్నీ. ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్ అయిన పార్టీ తెలుగుదేశం వేరు, ఒక రూలింగ్లో ఉన్న పార్టీ వేరు, ఏమీ లేని పార్టీ, రే రిప్రజెంటేషన్ లేని పార్టీని పికప్ చేయడం వేరు. సో ఏమి లేకుండానే మన వారయాత్ర విజయం సాధించిందా? ఏమి లేకుండానే మేము పెట్టి మీటింగ్ జనం వచ్చారా? ఏమి లేకుండానే జనా గ్యాదర్ చేయగలుగుతున్నామా? సో నేను అదే అంటున్నాను, మీ అధ్యక్షులు వస్తుంటే ఆటోమేటిక్గా క్రౌడ్ వస్తుంది. మా అధ్యక్షులు వచ్చినప్పుడు కూడా తీసుకో, అన్ని చోట్ల జరిగిన దానికంటే ఇక్కడ మేము జనాన్ని ఎక్కువ తీసుకురాలేదా? నేనే రూపాయి ఖర్చు పెట్టలేదు, వాళ్ళంతా వాళ్ళందరూ ఆహ్వానించా మోటివేట్ చేసాం. అది నాకు తెలుసు మోటివేట్ చేయడం, అదే నా బలం. ఆడెవడో ఎక్స్పెక్ట్ చేయక, నా బలం ఏంటో నాకు తెలుసు, నా బలహీనత ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు కొంతమంది అంటారు మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే భీమవరం అంటారు, పెట్టాపురం అంటారు, చాలా నియోజకవర్గాలు చెప్తారు. కానీ ఒక ఇన్ఛార్జ్ ఒక అధ్యక్షులు ఆఫర్ చేసిన సీటు తాడేపల్లి కూడా ఇప్పటికే అదే మాట మీరు స్టాండ్ బై ఉన్నారా? మీరు నేను మొన్న కూడా అడిగాను, మొన్న కూడా అడిగారు గూడి నుండి పోటీ చేయమని. మీ నియోజకవర్గంలో వారాహి సభ అయిపోతున్నప్పుడు మీ దగ్గరకి అధ్యక్షుల వారు వచ్చి మీ చెవులో ఏదో చెప్పారు, అది ఏమైనా సీక్రెటా లేకపోతే మనసైన ప్రేక్షకులకి ఏమైనా చెప్పేది ఉందా? నన్ను కౌగులించి వెళ్ళలేదు అంతే, అంతే ఏం చెప్పలేదు. ఫైనల్గా చూసుకుంటే 2024లో జనసేన పార్టీ ఏ విధంగా ఏపీలో ప్రభావితం చూపుతుంది అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది, సింగిల్గా వెళ్తే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది, బీజేపీతో కలిసి మూడు కలిసి పోటీ చేస్తే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. సో డెఫినెట్గా ప్రతిపక్షాలు అన్నీ కూడా పాలక పక్షాలుగా మారిపోతూ ఉన్నాయి. ఏదైతే పాలక పక్షం ఉందో ఖచ్చితంగా ఓడిపోబోతూ ఉంది. సో దాని నిమిత్తం మేము షేరింగ్లో ఉంటాం, పవర్ షేరింగ్లో ఉంటాం. సీఎం అనేది సీట్లను బట్టి ఉంటుంది, అది మా నాయకుడు తీసుకున్న నిర్ణయం, నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. ఓకే, ఒక 4 పాటలు అడుగుతాను. చిరంజీవి గారు మీరు ఏమంటారు? చిరంజీవి గారి మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తారు సార్? చిరంజీవి అనేది ఒక సెక్రెటరీ లాంటి వ్యక్తి, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఎదగడానికి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ అందరికీ మార్గదర్శకంగా నిలబడి ఈ కుళ్ళు పాలిటిక్స్లో ఉండలేక పాలిటిక్స్ని బయటికి వెళ్ళిన వ్యక్తి. ఈరోజు ఆయన గురించి కామెంట్ చేసే రైట్ ఎవరికి లేదు ఇక్కడ. మరి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు కదా మంత్రి, ఆ రజనీకాంత్ గారి గురించి కూడా చేశారు. వాళ్ళ వాళ్ళ బుద్ధిహీనులు మాట్లాడతారు, ఆ పకోడీగాళ్ళు మాట్లాడిన దానికి పెద్ద ఆన్సర్ చేయవలసిన అవసరం లేదు. నాగబాబు గారి కోసం ఏమంటారు? ఆయన బ్రదర్ అంతే, ఆయన ఏ కోసం ఏమి, ఆయనకి సెపరేట్గా ఏం లైన్ లేదు. ఆయన మా పార్టీలో ఒక సెక్రటరీ, జనరల్ సెక్రటరీగా ఉన్నారు, కళ్యాణ్ గారు అండదండగా ఉన్నారు, పార్టీకి అండదండగా ఉన్నారు. సో ఆయనకి నేను ఆయన ఏమి ఎక్కడ ఒకసారి రాజకీయాల్లో పోటీ చేశారు, ఓడిపోయారు, దానికి మనం కామెంట్ చేయడానికి ఏముంటుంది? మిమ్మల్ని నమ్ముకునే కొంత నిడదవోల్లోనే చాలా క్యాడరు యాక్టివ్గా ఉన్నారు, కానీ అక్కడ ఇన్ఛార్జ్ లేరు. ఏమైనా రిఫర్ చేశారా ఎవరు నేను మీ తరఫు? ఎందుకంటే నిడదవోలు మీ కాన్స్టిట్యూన్సీ చాలా వ్యక్తులు మీ ఫోటో పెట్టుకుని అక్కడ రాజకీయం చేస్తారు. నేను అన్ని కాన్స్టిట్యూన్సీలోనూ నన్ను బాగా చూస్తారు, నేను ఓడిపోయింది కానీ నాకుండి విలువేం తగ్గలేదు. ఇప్పుడు కొట్టిసచ్చినాన్ని వెళ్తే ఆ మంత్రి హోదాలో చూస్తారు, నాకు ఏ పదవి లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆదుకునే అందములు ఉన్నారు ఈ పార్టీలో. నాకు జనసేన ఇచ్చింది అది, బలమే అదే. కాబట్టి నేను ఆ పార్టీ బలపడడానికే పనిచేస్తాను, దా బలహీన పడడానికి నేను పనిచేయవలసిన అవసరం లేదు. దాంట్లో ఉన్న వ్యక్తులందరైనా నాకు గౌరవమే. నేను ఎవరిని కూడా నా అభిప్రాయాన్ని మీడియా ముందు మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను ఎవరిని క్రిటిసైజ్ చేసి మాట్లాడదలుచుకోలేదు. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి గొప్పది, ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళకి ఉంటుంది. మనం ఇంకో వ్యక్తిని మనం అంటే వాళ్ళు మనం ఒక ఏళ్ళు మనం చూపిస్తే 5 ఏళ్ళు మనం చూపిస్తుంది. కాబట్టి పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నాం, పార్టీ కోసం పనిచేస్తాం, అది అంతే తప్ప దాంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ. నేను ఏ జనసైనికుడు కేకేసినా నేను వెళ్తాను, జిల్లాలకు స్టేట్లో ఎక్కడ కూడా వెళ్తాను, అది జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నాను నేను. లాస్ట్ క్వశ్చన్, జనవాణి మీద మీ అభిప్రాయం ఏంటి? తాడేపల్లిగూడ నుంచి వచ్చిన సమస్యలు ఎప్పుడైతే మీ వెస్ట్ గోదావరిలో ఇచ్చిన అర్జీలు మీ దృష్టిలోకి వచ్చాయో ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి? ఇప్పుడు ప్రయత్నం అంటే ఏంటంటే జనవాణిలో కష్టాలు తెలుసుకుంటారు, మనకి అధికారం వచ్చినప్పుడు అలాంటి పొరపాటు జరగకుండా చూడాలి. ప్రభుత్వానికి రిమైండర్ చేస్తాను, ఇంకో పలానా సరే పలానా ఆయన వచ్చారు, ఆయన ఇల్లు కబ్జా చేశారు, లేకపోతే ఆయనకేమో సర్వే నెంబర్ తప్పు పడింది, ఇబ్బంది పడుతూ ఉన్నారు, లేకపోతే ఒకటి ఫెన్షన్ రావట్లేదు, ఎలిజిబిలిటీ ఉండి ఫెన్షన్ రావట్లేదు, ఇవన్నీ కూడా ప్రభుత్వం నోటీసులో పెడతారు. ప్రభుత్వం చర్య తీసుకోవాలి తప్ప అది పవన్ కళ్యాణ్ గారికి ఏం పవర్ ఏముందని, ఆయన ఏదైనా కొంత ఉంది ఒక డబ్బులు 1 లక్ష రూపాయలు 50 వేలు లేకపోతే 2 లక్షలు అలా ఇచ్చి టెంపరీగా వాళ్ళనే వాదరుస్తూ ఉన్నాడు. అది జనవాణిలో ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపడానికి జనవాణి కార్యక్రమం ఉపయోగపడుతుంది, అది కరెక్టే కదా, తప్పే ఉంది దాంట్లో. బుల్షెట్ శ్రీనివాస్ గారు అనే వ్యక్తి
ఒక కులానికి సంబంధించిన వ్యక్త లేకపోతే జనసేన పార్టీ స్టాండ్ తీసుకున్నట్టు కులాలకు అతీతంగా చెందిన వ్యక్త తాడేపూడిలో కులాలకు అతీతంగానే నేను పనిచేస్తాను ఓకే స్టేట్లో కూడా నన్ను ఆ కులం ఈ కులం అని అందరూ నన్ను అన్నయ్యని కాకేస్తారు అందరితో నేను ఇప్పుడు నా కూడా ఉండే వాళ్ళంతా ఎస్సీలు బీసీలు కాపుల కులస్తులు తక్కువ ఉంటారు ఇక్కడ ఏంటంటే అభిమానం ఉంటే అభిమానంగా ఉండండి తప్ప ఎక్కడ కూడా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయకూడదు ఎదరు కులాల మనోభావం దెబ్బతినేలా ప్రవర్తించకూడదని నియమంగా బతుకుతున్నాం నేనైతే ఖచ్చితంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను మా క్యాడర్ కూడా ఇక్కడ ఉన్న జిల్లా బీసీ సంఘ అధ్యక్షులు మా టౌన్ అధ్యక్షులు కొత్తంపల్లి కాశీ గారు ఆయన అలాగే చాలామంది బ్రాంచ్లు ఆయన కొంతమంది ఏర్పడి బీసీ కులాలను బాగా దగ్గర చేశారు అందరూ కూడా బీసీలందరూ కూడా ఈ కాన్సెన్సీ వరకు మేము మాత్రం మోటివేట్ చేసుకున్నాం బాగానే 2024లో మిమ్మల్ని అసెంబ్లీలో చూడొచ్చంటారా డిఫినెట్గా నాకు మ్యాండేట్ ఇస్తే ఖచ్చితంగా నేను ఎక్కుతాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ